ఖమ్మం జిల్లా కల్లూరులో నూతనంగా నిర్మించిన మినీ స్టేడియంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, వాద్యరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సంటర వెంకట వీరయ్యతో కలిసి స్టేడియంలో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వ్యవసాయం, క్రీడా రంగాల్లో విప్లవాత్మక మార్పు వచ్చాయని మంత్రి తెలిపారు. క్రీడల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కామన్వెల్త్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పారు. తెలంగాణ ఏం జరుగుతుందని చెప్పి చూస్తున్నారు, తెలంగాణ ఏం బతుక వస్తుందని చూస్తున్నారు. ఏ రాష్ట్రం ఎలక్షన్ వచ్చినా కూడా మేము కూడా తెలంగాణలో నీళ్ళు ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, సాగునీళ్ళు ఇస్తాం, మేము కూడా తెలంగాణ మాదిరిగా గ్రామాలు అభివృద్ధి చేస్తాం, ఇంటింటికి నల్ల కడతాం, రైతుకు రైతు పండిస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం. పక్క రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఉందా చూడండి. తెలంగాణ చుట్టుముట్టు ఏ రాష్ట్రంలో కరెంట్ ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. అటు కర్ణాటకలో ఉందా, అటు మహారాష్ట్రలో ఉందా, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఉన్నా కూడా కరెంట్ ఎంత ఉంది నాణ్యత ఇది కూడా ఆలోచన చేయండి. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నట్లు ఎక్కడ లేదు. ఇక 10 సంవత్సరాల్లో మనం ఎక్కడో వెళ్ళిపోతాం. తెలంగాణ అంటేనే ఇట్లా కావాలి ఎదుర్కొని తిరిగే స్థాయికి ఎదిగిపోతాం మనం. కనుక ఈరోజు ఏ కులం చూసినా కూడా చేప పిల్లలు బుద్ధరాజులు చూసుకోండి, ఇంకా వేరే కులం చూసుకోండి, యాదవులను గొర్ర కులను చూసుకోండి, నేత కార్మికులను చూసుకోండి, మన ఎస్సీలను దళిత బంధు చూసుకోండి, మన గౌరవాలను ఎవడు పట్టించుకున్నాడు, ఒక్కడన్నా పట్టించుకున్నాడా? ఇలా వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇచ్చారంటే ఈ దేశంలో ఎవడైనా కానీ వైన్ షాప్